ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ ఆసుపత్రి సమస్యలను ఎమ్మెల్యే జీవరెడ్డి దృష్టికి తీసుకెళ్లగానే స్పందించి చైర్మన్ సహకారంతో సమస్య పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవనన్న ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో గల పాత భవనాలను కూల్చివేసి వాటి స్థానంలో పార్కును ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రి అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ ఈశ్వరి రంగన్న, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆర్మూర్ 100 బెడ్డెడ్ హాస్పిటల్ వెనకాల ఉన్నటువంటి పాత భవనం అనేటువంటి అది కొద్దిగా ఇన్కన్వీనియన్స్గా ఉండే ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు దాని గురించి ప్రస్తావిస్తే ఎమ్మెల్యే గారు మున్సిపల్ పర్మిషన్ తీసుకొని మున్సిపల్ చైర్పర్సన్ గారైనటువంటి వినీత గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ పాత శిథిలమైనటువంటి భవనాన్ని కూల్చివేయడం జరిగింది. ఇందుకు సహకరించిన మున్సిపల్ చైర్మన్ గారికి, మరి సిబ్బంది గారికి, కౌన్సిలర్ గారికి, ఎస్పెషల్లీ రంగన్న గారికి ఈశ్వరి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు 16వ వార్డు కౌన్సిలర్ ఈశ్వరి రంగన్న గారిలో మన గవర్నమెంట్ హాస్పిటల్లో వెనకాల భాగంలో పాత బిల్డింగ్, చాలా పురాతనమైన బిల్డింగ్ని కూలగొట్టడం జరిగింది. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు దీనిని రానున్న రోజుల్లో మంచిగా పార్క్ లాగా చేయాలని, అదేవిధంగా ఇక్కడ డాక్టర్స్ తోటి మాట్లాడడం జరిగింది. వారికి 4 నుండి 5 వరకు 5గురిని అవుట్ సోర్సింగ్ మున్సిపల్ సిబ్బందిని ఏర్పాటు చేయడం, అది కూడా మేము మా నుండి మున్సిపల్ ఆధ్వర్యం మీకు కేటాయించడం జరుగుతుంది. ఇంకా మరెన్నో రానున్న రోజుల్లో ఈ హాస్పిటల్ని సుందరంగా, అదేవిధంగా గార్డెనింగ్ వై ఒక మంచి వాతావరణం తెచ్చేటట్టుగా మేము మా నుండి మున్సిపల్ ఆధ్వర్యం నుండి కృషి చేస్తాము. ఇక్కడ వచ్చిన పేషెంట్లకు చూడగానే గార్డెనింగ్ వచ్చిన వ్యాధి కూడా పోయేటట్టుగా ఈ సుందరవందరంగా చేయాలని మా మున్సిపల్ ఆధ్వర్యం నుండి చాలా కృషి చేస్తాము. ఇక మీకున్న మున్సిపల్ ఆధ్వర్యం నుండి ఎలాంటి ఇబ్బంది ఉండా మా దృష్టికి తీసుకురావాలని ఇక్కడ వచ్చిన డాక్టర్స్కి చెప్పడం జరుగుతుంది. మీకు ఎలాంటి సౌకర్యం ఉన్నా లేకున్నా మాకు చెప్పండి, మా నుండి ఎలా సమస్య పరిష్కరించడానికి మీకు ఎల్లప్పుడూ సహకరిస్తాము. ఇక్కడికి విచ్చేసిన మరి డాక్టర్స్కి, లేడీ డాక్టర్స్కి, అదేవిధంగా వచ్చిన జెంట్స్ డాక్టర్కి, మరో వచ్చిన మున్సిపల్ సిబ్బంది, అదేవిధంగా కౌన్సిలర్కి మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను.